పాలక మండల కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో నూతన డిజిటల్ గ్రంథాలయాన్ని మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసే కార్యక్రమం. సోల్పేట రామలింగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ముఖ్యమంత్రి గారు దుబ్బాక పర్యటనకు వచ్చినప్పుడు దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అని చెప్పి 10 కోట్ల రూపాయలు సోల్పేట రామలింగన్న అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. నిధులు మంజూరు చేసిన తర్వాత నిధులను సక్రమంగా వినియోగించడంలో రామలింగన్న తనకున్నటువంటి తన చాతుర్యంతో నిజంగా రామలింగన్న మొదటి నుండి కూడా చైతన్యవంతమైనటువంటి రాజకీయాల లోపల రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కాబట్టి దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో లైబ్రరీ భవనం ఒక మంచి భవనం ఉండాలనేటువంటి ఆలోచనతో 2 కోట్ల రూపాయలు స్థానిక గ్రంథాలయాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా దుబ్బాక నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతోటి ఒక గ్రంథాలయ భవనాన్ని నిర్మించి దాంట్లో ఒక మహిళా లైబ్రరీని, దాంతోపాటు ఒక పెద్ద ఆడిటోరియం, ఒక మీటింగ్ హాల్ను ఇవన్నీ సమకూర్చుకొని అధునాతనమైనటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా ఈ గ్రంథాలయంలో ప్రారంభించాలనేటువంటి ఆలోచన, ఆ ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అయితే ఈ గ్రంథాలయ నిర్మాణానికి బహుశా ఈ వారం రోజుల లోపల ఒక ప్రారంభం, ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి వాళ్ళ మంత్రి గారి దగ్గర సమయం కూడా తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఇక్కడ ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. అదేవిధంగా